Good morning, children. What is second year Telugu medium? Third chapter completed, fourth chapter continuation. Unnata Shreni Mokkalalo, Mari Kiranajaniya Samyogari Anedi, Ee Vidhanga Jarugutundo Telusukundam. Antakante Mundu Mari Kiranajaniya Samyogari Gurinchi Manam Intakumundu Class Lo Manam Charchinchukunnam Mukhyanga Lower Classes Lo Kiranajaniya Samyogari Ante Mukhyanga Jantuvulu Anedi ఆహారం కోసం ముఖ్యంగా మొక్కల పైన ఆధారపడతాయి. మానవులు ముఖ్యంగా ఇతర జంతువులు మొక్కల పైన ముఖ్యంగా ఆహారం కోసం ఆధారపడతాయి. మొక్కలు ఎందుకంటే మొక్కలు మన ప్రాథమిక ఉత్పత్తిదారులు చెప్పుకోవచ్చు, జంతువులు అంటే వినియోగదారులు. మరి మొక్కలు వాటి ఆహారాన్ని అవి స్వయంగా ఏ విధంగా తయారు చేసుకుంటాయంటే అది కిరణజన్య సంయోగక్రియ అనే పద్ధతి ద్వారా. ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారానే మొక్కలు వాటికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని స్వయంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి కిరణజన్య సంయోగక్రియ మరి ఏ విధంగా జరుగుతుందంటే ముఖ్యంగా ఆకుపచ్చని మొక్కలు, మరి మొక్కలు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి అంటే అందులో ముఖ్యంగా పత్రహరితం అనేది ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలు ముఖ్యంగా అందులో పత్రహరితం అనేది ఉంటుంది. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఆకులు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయంటే మరి వాటిలో పత్రహరితం అనేది ఉంటుంది. పత్రహరితం కలిగి ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యరశ్మి సమక్షంలో వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి, నీళ్ళలో ఉండే నీటిని గ్రహిస్తాయి. గ్రహించి వాటికి కావాల్సినటువంటి పిండి పదార్థాన్ని, ముఖ్యంగా గ్లూకోజ్, వాటికి కావాల్సినటువంటి పిండి పదార్థం గ్లూకోజ్ను అవి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియను మనం కిరణజన్య సంయోగక్రియ అంటాము. అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు వాటి యొక్క ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగలుగుతున్నాయి. మరి ఈ ఆహారం కోసం జంతువులు మరియు మానవులు వీటిపైన ఆధారపడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే మనకు కావాల్సినటువంటి కారకాలు ఏంటి? మరి ముఖ్యంగా మరి కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే పత్రహరితం అనేది కంపల్సరీగా ఉండాలి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది కంపల్సరీగా ఉండాలి, అదేవిధంగా సూర్యరశ్మి అనేది కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే పత్రహరితం అనేది, ఇవి పత్రహరితం ఉండాలి కంపల్సరీగా, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, సూర్యరశ్మి కావాలి, అదేవిధంగా వాటర్ నీరు కూడా కావాలి. ఇవి కిరణజన్య సంయోగక్రియకు ప్రాథమిక ఉత్పత్తి కారకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ప్రాథమిక ఉత్పత్తి ప్రాథమిక కారకాలు. కిరణజన్య సంయోగక్రియ కావాలంటే ప్రాథమిక కారకాలు ఏంటి? మరి ప్రాథమిక పదార్థాలు ప్రారంభ పదార్థాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం. మరి కిరణజన్య సంయోగక్రియకు అంత్య ఉత్పత్తకాలు ఏంటంటే గ్లూకోజ్ అనేది అంత్య ఉత్పన్నం, గ్లూకోజ్ అనేది అంత్య ఉత్పన్నం. దాంతోపాటు ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది, వాటర్ వేపర్ కూడా విడుదలవుతుంది. మరి చూసినట్లయితే మనకు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. మరి పిండి పదార్థం, మరి ఆకులలో ఉండే పిండి పదార్థాన్ని అయోడిన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయోడిన్ ఆకులలో ఉండే పిండి పదార్థం, మరి ఆకులలో పిండి పదార్థం ఏ విధంగా ఉంది, మరి ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా అనేది మనం అయోడిన్ ద్రావణం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆకులలో ఉంటే పిండి పదార్థం ఉంటే మనం అయోడిన్ ద్రావణాన్ని ఆకులపై వేయంగానే ఆకులు ముఖ్యంగా నీలి ఓకే ముదురు నీలి రంగులోకి మారుతాయి, ముదురు నీలి రంగులోకి మారుతాయి, డార్క్ బ్లూ ఓకే. మరి అయోడిన్ ఎప్పుడైతే మనం వేస్తామో అయోడిన్ వేయంగానే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులు అన్నీ కూడా ముదురు నీలి రంగులోకి మారుతాయి. దాన్ని బట్టి ఆకు లోపల పిండి పదార్థం ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. మరి ఇక్కడ ఒక సూర్యరశ్మి అవసరం అని మరి ఏ విధంగా చెప్పవచ్చు? మరి కిరణజన్య సంయోగక్రియ కంటే దానికి ఒక ప్రయోగం మనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు క్లాసులో టెన్త్ క్లాస్లో మీరు చదువుకున్నారా ప్రయోగం? ముఖ్యంగా ఒక మొక్కను కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను మనం సేకరించుకొని ఆ మొక్క యొక్క ఒక ఆకు ఏదైనా ఒక ఆకును మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఆకును ఒక నల్లటి కాగితంతో కప్పాలి. మరి ఏదైనా ఒక ఆకును మనం నల్లని కాగితంతో కప్పినట్లయితే సూర్యరశ్మి అనేది ఆకుపైన పడదు. మరి ఒక రెండు మూడు గంటలు మనం సమయం తర్వాత ఎండలో ఉంచిన తర్వాత ఆ మొక్కలు రెండు మూడు గంటలు ఎండలో ఉంచండి.
ఆకు పైన అయితే మనం నల్లని కాగితాన్ని కప్పినామో ఆ ఆకు పైన మీరు అయోడిన్ ద్రావణాన్ని వేసినట్లయితే ఆ ఆకు రంగు మారుతుందా అంటే మారదు. ఎందుకంటే అందులో పిండి పదార్థం తయారు కాదు. ఎందుకంటే ఆకును మనం నల్లని కాగితంతో కప్పడం వల్ల సూర్యరశ్మి అనేది ఆకు పైన పడలేదు. మరి సూర్యరశ్మి ఆకు పైన పడలేదు కాబట్టి కిరణజనే సమయంలో జరగదు, పిండి పదార్థం అనేది తయారు కాదు, ఆకు అనేది ముదురు నీళ్ళ రంగులోకి మారదు ఆయన ద్రావణ వేస్తే. మరి దీన్ని బట్టి సూర్యరశ్మి అనేది అవసరమని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మరి కార్బన్ డైఆక్సైడ్ కూడా అవసరమే. మీరు హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ సగం పత్రం యొక్క ప్రయోగం మీరు చేసిండ్రు, ఓకేనా? హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తావు? కిరణజన్య సమయకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నిరూపిస్తాము? మరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క అవసరాన్ని తెలిపే ఒక మనకు ప్రయోగం ఇవ్వడం జరిగింది. హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని మనకు ఉంది. మరి ఇందులో ఒక క్రూడీకరించిన ఒక మొక్కను మనం తీసుకోవాలి. ఆ మొక్క యొక్క ఒక ఆకును ఆకు మొక్క మొత్తం ఆకును కాదు, మొదట మీరు కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. అందులో ఒక ఆకును మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆకు యొక్క సగభాగాన్ని ఒక పారదర్శక బాటిల్ ఆకు యొక్క సగభాగాన్ని ఒక బాటిల్ లోపల ప్రవేశపెట్టాలి. అంతకంటే ముందు ఏం చేయాలి, మీరు బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని పోయాలి. కేఓహెచ్ సొల్యూషన్ బాటిల్లో పోయాలి. పోసి ఆ బాటిల్ యొక్క మూతి ద్వారా పారదర్శక బాటిల్ ఆ బాటిల్ యొక్క మూతి ద్వారా ఆకు యొక్క సగభాగాన్ని అందులోకి ప్రవేశపెట్టాలి. మరి బయట నుంచి వేరే ఏ గాలి పోకుండా జాగ్రత్త పడాలి. అంటే మూతిని మొత్తాన్ని ప్యాక్ చేయాలి. అక్కడ మూత యొక్క క్యాప్ నుంచి ఆ బాడీ యొక్క క్యాప్ ద్వారా లోపలికి ఏం గాలి పోకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఇప్పుడు బాడీ లోపల ఏముంది, కేఓహెచ్ సొల్యూషన్ ఉంది, ఆకు యొక్క సగభాగం బాడీలోనే ఉంది. మరి బాడీ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా అంటే ఉండదు. కేఓహెచ్ ఎందుకు వస్తామంటే అది బాటిల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పీల్చుకుంటుంది. అంటే బాటిల్లో ఏదైతే సగభాగం ఆకు ఉందో పత్రం ఉందో బాటిల్ లోపల ఉండే ఆకు యొక్క సగభాగానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది లభించదు. ఎందుకంటే ఉన్న కొద్ది కార్బన్ డైఆక్సైడ్ను కేఓహెచ్ పీల్చుకుంటుంది. ఇక ఆకు యొక్క మిగతా సగభాగం బయట ఉంటుంది, బాటిల్కి బయట ఉంటుంది, దానికి కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది. ఇప్పుడు ఒక తృప్తి ఒక 2 గంటల తర్వాత మనం ఈ పరికరం మొత్తాన్ని ఒక 2-3 గంటలు ఎండలో పెట్టినట్లయితే సూర్యరశ్మి తోకే విధంగా ఉంచినట్లయితే ఒక 2-3 అవర్స్ తర్వాత మనం ఏం చేయాలంటే బాటిలో నుంచి ఆకును బయటకు తీసి ఆకు యొక్క సగభాగం బాడీలో ఉంచడం ఆకు యొక్క సగభాగాన్ని బాడీలోకి బయట తీసి అక్కడ ఐడిన్ డ్రాప్ చేయండి. వేస్తే మరి ఏమైనా కలర్ చేంజ్ అయితే చేంజ్ కాదు. ఎందుకంటే బాటిల్ యొక్క ఆకు యొక్క సగభాగం బాటిల్లో ఉంది, బాటిల్లో ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ లేదు. కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి కిరణజన్య సమయక్రియ జరగదు, కాబట్టి పిండి పదార్థం తయారు కాదు. పిండి పదార్థం లేదు కాబట్టి మనం ఐడిన్ ద్రావణం వేస్తే ఏమవుతుంది, కలర్ చేంజ్ కాదు. మరి ఏదైతే మిగతా ఆకు యొక్క సగభాగం బాడీలకు బయట ఉందో దానికి కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది. ఆ మిగతా బాడీలకు బయట ఉండే ఆకు యొక్క సగభాగం కిరణజన్య సమయక్రియ జరుపుకుంటుంది, పిండి పదార్థం తయారవుతుంది, మనం ఐడిన్ డ్రాప్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే కిరణజన్య సమయక్రియ జరగాలి అంటే సూర్యరశ్మితో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా అవసరం అని మనం తెలుసుకోవచ్చు. మరి తర్వాత చూసినట్లయితే చాలా ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకు. మొదటి ప్రయోగాలు, తొలి ప్రయోగాలు, ముఖ్యంగా ఎర్లీ ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే తొలి ప్రయోగాలు, ఫస్ట్ ప్రయోగాలు ఎవరు చేసిన మరి కిరణజన్య సమయక్రియలో తొలి ప్రయోగాలు ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేసిండ్రంటే ముఖ్యంగా చూసినట్లయితే జోసెఫ్ ప్రిస్ట్లీ హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్, ఓకేనా అండి? జోసెఫ్ ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్త, ఇతను చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. జోసెఫ్ ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్త
జోసెఫ్ ప్రిస్ట్లీ ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్త ఇతడు చాలా ప్రయోజనం జరిగింది. ముఖ్యంగా కిరణీయ సంయోగక్రియలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్ర మరి ఏ విధంగా ఉంటుంది, కిరణీయ సంయోగక్రియలో ఆక్సిజన్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రయోగాలు మనకు కిరణీయ సంయోగక్రియ గురించి తెలుసుకోవడంలో ఒక మైలురాయి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రిస్ట్లీ జరిపినటువంటి ప్రయోగాల ద్వారా మనం కిరణీయ సంయోగక్రియ గురించి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రిస్ట్లీ జరిపిన ప్రయోగం ఏంటంటే, ముఖ్యంగా అంతకంటే ముందు మీకు తెలుసు ఆక్సిజన్ కనిపెట్టింది ఎవరంటే ప్రిస్ట్లీ. మరి ఆ దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది, అసలు ఆక్సిజన్ ఫస్ట్ కనిపెట్టిందే ప్రిస్ట్లీ. మరి దానికి ఆక్సిజన్ ఆ గ్యాస్కు ఆక్సిజన్ అని నామకరణం చేసింది ఎవరంటే లెవోయిజర్. మరి ప్రిస్ట్లీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక గంట జాడి ఒక క్లోజర్ బెల్ జాడి ఒక గంట జాడి లోపలికి ఒక వెలుగుతున్నటువంటి ఒక క్యాండిల్ను ప్రవేశపెట్టండి, క్యాండిల్ తొందరగానే ఆరిపోయింది. అదేవిధంగా ఆ గంట జాడిలోకి అంటే మూసి ఉన్నటువంటి ఆ గంట జాడిలోకి క్లోజర్ బెల్జార్ మూసి ఉన్నటువంటి ఆ గంట జాడిలోకి ఒక చిట్టెలకను ప్రవేశపెట్టిండు, అది కూడా ఊపిరాడక స్ట్రోక్ అవుట్పోయింది. వెంటనే ఇతడు ఒక చిన్న మెంతి చెట్టు మింట్ ప్లాంట్ ఒక చిన్న మెంతి చెట్టును మింట్ ప్లాంట్ను ఆ బెల్జార్లోకి ప్రవేశపెట్టిండు. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క గంట జాడిలోకి ఎప్పుడైతే అతను చిన్న మింట్ ప్లాంట్ను మెంతి చెట్టును ప్రవేశపెట్టిండో క్యాండిల్ మళ్ళా వెరగడం స్టార్ట్ అయింది, ర్యాట్ చెట్టెలక మళ్ళీ స్లోలోకి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకున్నాడు, ఎనిమల్స్ అనేవి క్యాండిలే కావచ్చు, అదేవిధంగా చెట్టెలక కావచ్చు, మొక్కల నుంచి విడుదలయ్యే గాలిని అవి తమలో నింపుకుంటున్నాయి. అంటే ముఖ్యంగా మరి మింటు ప్లాంట్ క్లీన్ చేసే గ్యాస్ ఏంటిది అంటే ఆక్సిజన్. మరి ఆక్సిజన్ పీల్చుకునేటివి ఏంటి అంటే చిట్టెలుక. మరి ఆ ఆక్సిజన్ సమక్షంలో ఈ క్యాండిల్ అనేది మండడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు విడుదల చేసే గాలి జంతువుల యొక్క శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది, క్యాండిల్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మరి క్యాండిల్ విడుదల చేసే గాలి ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్. చిట్టెలుక విడుదల చేసే గాలి ఏంటిది, శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు పెంచుకుంటాయి, అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం అయితే ఏం చెప్పిందంటే, జంతువులన్నీ కూడా గాలిని కలుషితం చేస్తాయి, అదేవిధంగా మొక్కలన్నీ కూడా గాలిని శుభ్రపరుస్తాయి. ఎందుకంటే జంతువులు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి కాబట్టి గాలి మొత్తాన్ని కలుషితం చేస్తాయి, అదే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి కాబట్టి గాలిని పరిశుభ్రంగా ఉంచుతాయి కాలుష్యం కాకుండా. ఈ విధంగా కొన్ని ముఖ్య విషయాలు మన కథలు చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జాన్ ఇంజన్ హౌజ్ అనే శాస్త్రవేత్త. ఈ జాన్ ఇంజన్ హౌజ్ అనే శాస్త్రవేత్త ముఖ్యంగా హైడ్రిల్లా నీటి మొక్కలపై ఇద్దరు ప్రయోగాలు జరిపిండు. సూర్యరశ్మి సమక్షంలో హైడ్రిల్లా అనే నీటి మొక్కలు గాలి బుడగలను విడుదల చేస్తాయి. మరి గాలి బుడగలలో ఉండే గాలి ఏంటంటే ఆక్సిజన్, అంటే సూర్యరశ్మి సమక్షంలో హైడ్రిల్లా మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని అతడు చెప్పడం జరిగింది. అదే ఏవైతే హైడ్రిల్లా మొక్కలు సూర్యరశ్మి సోకకుండా ఉంటాయో వాటిలో ఎలాంటి ఆక్సిజన్ అనేది విడుదల కాదని కూడా అతను చెప్పడం జరిగింది. అంటే మరి ఈ విధంగా ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యాన్ని మాత్రం కథను చెప్పడం జరిగింది. అంతేకాకుండా జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త, మరి ఈ పత్రహరితం అనేది ఆకుపచ్చని వర్ణద్రవ్యం, పత్రహరితం అనేది ఎక్కడ పడితే అక్కడ కణం యొక్క మొత్తంలో ఉండదు, ఇది హరిత రేణువులలో ఉంటుంది. పత్రహరితం అనేది హరిత రేణువులు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాంగాలలో ఉంటుంది అని అతను చెప్పడం జరిగింది జూలియస్ వాన్ సాక్స్. తర్వాత ఏంజిల్ మెన్ అనే శాస్త్రవేత్త, ఇతడు ముఖ్యంగా మనకు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, ఇతడు ముఖ్యంగా పట్టకం ద్వారా కాంతిని ప్రసరింపజేసినట్లయితే కాంతి అనేది వివిధ రకాల తరంగ దర్గాల వద్ద కాంతి అనేది విడిపోవడాన్ని అతను గమనించడం జరిగింది. పట్టకం ద్వారా కాంతిని ప్రవింపజేసినట్లయితే కాంతి అనేది వివిధ రంగులుగా విడిపోవడం జరగాలని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే విద్య కాంతి అనేది వివిధ రంగులుగా విడిపోవడాన్ని అతడు
గమనించడం జరిగింది. మరి ఈ యొక్క లైట్ను అతడు ఒక ఆల్గే మీద ప్రవేశపెట్టబడినట్లయితే ఆల్గే ఆల్గే అనేది ముఖ్యంగా ఆల్గే అనేది వాయు సహిత బ్యాక్టీరియా ఉన్నటువంటి ఆ ద్రావణంలో ఉన్నటువంటి ఆల్గే పెరుగుతడు ఆ ఈ యొక్క కాంతిని అతను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాలను మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఈ యొక్క ఈ రకమైన బ్యాక్టీరియాలను ఆక్సిజన్ విడుదలయ్యే స్థానాలను గుర్తించడానికి ఉపయోగిస్తాం ఈ బ్యాక్టీరియాలు. ఎప్పుడైతే ఈ యొక్క కాంతి పుంజాన్ని అతను బ్యాక్టరీ ఆల్గే పైన పంపించుండో శరీరాల మీద పంపించుండో ఆ శై బ్యాక్టీరియాలు అనేవి ముఖ్యంగా ఎక్కువగా ఎరుపు మరియు నీలిరంగు కాంతులు ఉన్న దగ్గర ఎక్కువగా గుమిగులు ఉండడం అతను అబ్జర్వ్ చేసిండు. అంటే ముఖ్యంగా ఈ వర్ణపటం లోపల ముఖ్యంగా ఏదైతే పటకం ద్వారా కాంతి ప్రవహించినప్పుడు అది వివిధ రంగులుగా విడిపోతుందని మనం చెప్పుకున్నామో, మరి ముఖ్యంగా ఈ ఎరుపు మరియు నీలిరంగు దగ్గర ఎక్కువగా బ్యాక్టీరియాలు గుమిగూడడాన్ని అతను పరిశీలించడం జరిగింది. ఓకే, అదొక ముఖ్య అంటే ఈ ఎరుపు మరియు నీలిరంగులు క్షణ సమీపకలకు ముఖ్యమైన ముఖ్యమైనటువంటివని అతను చెప్పడం జరిగింది. దాంతోపాటు మరి ఇక్కడ వాన్ నైల్ అనే శాస్త్రవేత్త గురించి మనం తెలుసుకోవాలి. ఇంకొక శాస్త్రవేత్త వాన్ నైల్, ఇతను ముఖ్యంగా కిరణ సంయోగ క్రియలు ముఖ్యంగా ఇతను ఏం చెప్పిందంటే ముఖ్యంగా ఇతను ఒక మైక్రోబయాలజిస్ట్, ఇతను సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఇతను ముఖ్యంగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటే ఉదాహరణలో ఉండే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన ఇతను ప్రయోగాలు చేస్తుండు. ఇతను ముఖ్యంగా ఫోటోసింథసిస్ అనేది కాంతి ఆధారిత చర్య కాంతి సమక్షంలో జరుగుతుందని ఇతను చెప్పడం జరిగింది. మరి ఇతను ముఖ్యంగా ఏం చేసినంటే కిరణ సంయోగ క్రియలో నీటి అణువు విచ్ఛిన్నం చెందడం వల్ల మనకు అంటే సూర్యరశ్మి సమక్షంలో నీటి అణువు విచ్ఛిన్నం చెందడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది విడుదలవుతుందని చెప్పిండు. మరి ఇక్కడ నీటి ఇతను నీటి అణువుకు బదులుగా హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగించండు. ఇతను నీటి అణువుకు బదులుగా H2Oకు బదులుగా ఇతను H2Gasని ఉపయోగించుండు. H2O నీటి అణువు విచ్ఛిన్నం చెందిన వల్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. మరి ఇక్కడ ఇతను H2O బదులుగా H2Gasని ఉపయోగించుండు స్టార్టింగ్ మెటీరియల్గా. కాబట్టి ఇందులో లిబరేటెడ్ సల్ఫర్ సల్ఫర్ అనేది రిలీజ్ అయింది, ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ విడుదల కావడాన్ని అతను గమనించడం జరిగింది. మరి ఇతను కిరణ సమయక్రియకు ఒక ముఖ్యమైనటువంటి అధునాతనమైనటువంటి బ్యాలెన్స్ సమతుల్య సమీకరణాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది. మరి అది కిరణ సమయక్రియకు ఉన్నటువంటి మరి మోడ్రన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మరి ఏంటి అంటే 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 + 6O2 + 6H2O. ఇది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ క్లోరోఫిల్, ఇది కిరణ సంయోగక్రియకు సంబంధించినటువంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనా? మరి ఒక జనరల్ ఈక్వేషన్ మనకు ఉంది నాని, కార్బోనేట్స్ జనరల్ ఫార్ములా. ఇక్కడ విషయమైతే మరి ఇక్కడ గ్లూకోజ్ ఏర్పడాలంటే మరి ఈ యొక్క చర్య మొత్తాన్ని 6తో గుణించినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది 6CO2 + 12H2O. ఓకే, 6CO2 + 12H2O, C6H12O6 + 6O2 + 6H2O. ఓకే, ఆ విధంగా మనం చూసినట్లయితే అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనం చెప్పుకోవచ్చు, కిరణ సమయక్రియకు జనరల్ ఈక్వేషన్. ఓకే, మరి గ్లూకోజ్ ఏర్పడాలంటే దీన్ని మనం 6తో భాగిస్తే సరిపోతుంది. ఓకే, మరి కిరణ సమయక్రియ ముఖ్యంగా పత్రరహితం అనేది ముఖ్యంగా మరి ఎక్కడ ఉంటుంది? ముఖ్యంగా పత్రరహితం అనేది పత్రాంతర కణాల్లో, పత్రంలో ఉండే పత్రాంతర కణాల లోపల ఈ యొక్క పత్రరహితం అనేది క్లోరోఫిల్ అనేది ఉంటుంది, పత్రం యొక్క పత్రాంతర కణాల్లో వ్యాపించి ఉంటుంది. మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఇది పత్రరహితం యొక్క నిర్మాణం, ఇది పత్రరహితం యొక్క నిర్మాణాన్ని వివరించినటువంటి డయాగ్రామ్. ఇది పత్రరహితం యొక్క నిర్మాణం మరి ఏ విధంగా ఉంటుంది అనేది, సారీ హరితరేణి ఉన్నాయి, హరితరేణి యొక్క నిర్మాణం మరి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది హరితరేణు నిర్మాణం, హరితరేణు నిర్మాణం
ఇది హరితరేణు యొక్క నిర్మాణం ఇది హరితరేణు యొక్క నిర్మాణం మరి ఇది హరితరేణు యొక్క నిర్మాణం ఇది బాహ్య త్వచం ఇది యోషటైతే మనకి ఇది బాహ్య త్వచం ఉంటుంది అదే విధంగా అంతర త్వచం ఉంటుంది ఇది ఆవర్ణిక పటలిక ఆవర్ణిక పటలిక ఆవర్ణిక పటలిక దీన్ని మనం తైలకాయడ్ అంటాం ఆవర్ణిక పటలిక తైలకాయడ్ ఇది పటలిక రాశి పటలిక రాశి దీన్ని గ్రాణ అంటాం పటలిక రాశి గ్రాణ తర్వాత ఆవర్ణిక స్ట్రోమా అంటే ఆవర్ణిక ఓకే ఇక్కడ రైబోసోమ్స్ ఉంటాయి రైబోసోమ్స్ ఉంటాయి ఇక్కడ మరి పిండి రేణువు ఇది పిండి రేణువు ఇది లిపిడ్ చుక్క ఇది డిఎన్ఏ కన్ఫర్మ్ డిఎన్ఏ ముక్క ఇది లిపిడ్ చుక్క ఓకే ఇది హరితరేణు యొక్క నిర్మాణం హరితరేణు అనేది ముఖ్యంగా మనకు డిస్క్ షేప్లో ఉంటుంది గోళాకారంలో లేదా డిస్క్ షేప్లో ఉంటుంది హరితరేణువుని ఆవరించి మనకు వెలుపలి త్వచం ఉంటుంది అంతర త్వచం ఉంటుంది వెలుపలి త్వచం మధ్య త్వచం అంతర త్వచం అనేది ఈ సాక్రై స్ట్రక్చర్ ఇట్లా దొంతర దొంతరగా ఉండే నిర్మాణంగా మారుతుంది వీటిని మనం థైలాకాయిడ్స్ అంటాం ఈ థైలాకాయిడ్స్ యొక్క గుంపు ఇది సింగిల్గా ఉంది నాని దీన్ని మనం ఆవర్ణిక ఇది ఆవర్ణిక ఉంది కాబట్టి మనం దీన్ని ఆవర్ణిక పటలిక అంటాం మరి పటలిక రాశుల యొక్క గుంపు ఇది ఇది పటలిక యొక్క రాశి పటలిక అంటే థైలాకాయిడే చెప్పాలంటే ఇది ఆవర్ణిక ఉంది కాబట్టి మనం దీన్ని ఆవర్ణిక పటలిక అంటాం ఇవన్నీ కూడా పటలికల యొక్క రాశులు మూడు నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇవి పటలికల యొక్క రాశి మనం గ్రాణ అంటాం ఈ లోపల ఉండే మొత్తం ద్రవ పదార్థాన్ని హరితరేణు లోపల ఉండే మొత్తం ద్రవ పదార్థం ఏమంటే ఆవర్ణిక అంటాం ఇక్కడ లిపిడ్ చుక్క ఉంది పిండి రేణు ఉన్నాయి రైబోసోమ్స్ ఉన్నాయి డిఎన్ఏ డిఎన్ఏ ముక్కలు ఉన్నాయి లూప్ ఆఫ్ డిఎన్ఏ ఇదంతా కూడా హరితరేణు యొక్క నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా హరితరేణువు లోపల ముఖ్యంగా మనకు చూసినట్లయితే ఈ థైలాకాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆవర్ణిక పటలికలు అవి సూర్యరశ్మిని గ్రహించి దాని రసాయన శక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా మరి ఈ ఇందులో మనకు రెండు రకాల చర్యలు ఉన్నాయి మరి కాంతి చర్య అని నిష్కాంతి చర్య అని కాంతి చర్య అదేవిధంగా నిష్కాంతి చర్య అని కాంతి చర్య నిష్కాంతి చర్య కాంతి చర్యలో ముఖ్యంగా మనకు ఆక్సిజన్ విడుదలవుతుంది అదేవిధంగా ఏటీపీ విడుదలవుతుంది అదేవిధంగా ఎన్ఏడిపిహెచ్ కూడా విడుదలవుతాయి మరి నిష్కాంతి చర్యలో ఏర్పడేది ఏంటంటే గ్లూకోజ్ కాంతి చర్య యొక్క అంత్య ఉత్పన్నం ఆక్సిజన్ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ నిష్కాంతి చర్య యొక్క అంత్య ఉత్పన్నం గ్లూకోజ్ గ్లూకోజ్ అనేది తర్వాత స్టార్చ్గా మారడం జరుగుతుంది మరి కాంతి చర్య అంటే ఇది సూర్యరశ్మి ఉన్నప్పుడే జరుగుతుంది దీని అంతేకాకుండా ఇందులో నీటి అణువు విచ్ఛేదనం చెందుతుంది దీన్ని నీటి కాంతి విశ్లేషణ అంటాం ఓకే ఫోటోకెమికల్ ఫేజ్ కాంతి రసాయన విశ్లేషణ అంటాం నిష్కాంతి చర్యను జీవ బయోసింథటిక్ ఫేజ్ దీన్ని జీవక్రియ జీవపదార్థ క్రియ జీవక్రియ అంటాం ముఖ్యమైనటువంటి జీవ సంశ్లేషణ క్రియ అంటాం గ్లూకోజ్ అనేది ఇక్కడ తయారవుతుంది కాబట్టి ఈ విధంగా మనం క్లోరోప్లాస్ట్ యొక్క హరితరేణు యొక్క నిర్మాణాన్ని మనం ఈ విధంగా వర్ణించవచ్చు కాంతి చర్య నిష్కాంతి చర్య ఓకే కాంతి చర్య అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది నిష్కాంతి చర్య అనేది మనకు ఇది సూర్యరశ్మితో సంబంధం లేకుండా సూర్యరశ్మి ఉన్నప్పుడు జరుగుతుంది లేకుండా జరుగుతుంది ఇది మనకు హరితరేణు యొక్క నిర్మాణం రేపటి క్లాసులో మరి ఎలాంటి వర్ణద్రవ్యాలు మనకు చాలా ఉన్నాయి క్లోరోఫిల్ పత్రార్థంలో ఉన్న వర్ణద్రవ్యాల గురించి రేపటి క్లాసులో చర్చించుకుందాం ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్.